ప్రియమైన విద్యార్థులకు అందరికీ శుభోదయం అమ్మా. వెరీ గుడ్. ఈరోజు మనం నూతన పాఠాన్ని ప్రారంభించుకుందాం. దానికి ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను, చక్కగా వినండి. సరేనా? ఓకే. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్తానే. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువగా సంపద తులతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని మగధపై దాడి చేశాడు. అంతే కదమ్మా, ఎవరైనా మన ఇంటి దగ్గర ఎవరైనా మంచిగా ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అవునా? దాన్ని ఈర్ష్య అంటారు. అలాగే మరి రాజ్యాలు చూసి ఒక సంపద కలిగినటువంటి మంచి రాజ్యం చూస్తే మిగతా రాజ్యాలు సంతోషపడతాయా? పడవో. ఆ రాజ్యాన్ని ఏదో విధంగా దోచేసుకోవాలి, దాన్ని మనం దక్కించేసుకోవాలని చూస్తూ ఉంటారు. అలాగే ఈ మగధ యొక్క ఐశ్వర్యాన్ని చూసి దాన్ని కూడా దోచేయాలని పొరుగున ఉన్న దేశం రాజు తన పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుణ్ణి ఆవరించాయి. నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకట అనవసరం, నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. అతను ఏమనుకున్నాడు, ఇంకా నా దగ్గర ఏమీ లేవు, నేను ఓటమి పాలైపోయాను, నా ప్రజలు లేరు, నా సంపద లేదు, నా ఐశ్వర్యం లేదు, నా పదవి లేదు, ఏమీ లేదు, ఇంక నేను బ్రతికి ఏమీ లాభం, ఇంకా చనిపోవడమే బెటర్ కదా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడంట. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న సాలీడు, సాలీడు అంటే సాలిపురుగు మీకు తెలుసు కదమ్మా, ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది కిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది. చూసారా, ఒక చిన్ని సాలీడు, గట్టిగా మీరు గాలిదారనుకోండి, ఎగిరిపోద్దా ఎగిరిపోదా, అది గూడు కట్టుకునేటప్పుడంట ఆ దారం తెగిపోయి గూడు పద్దస్తమానం చెరిగిపోతుందంట, అది పాడైపోతుందంట. అయినా కూడా అది మళ్ళా తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉండి చివరికి విజయాన్ని సాధించి తన గూడిని అల్లుకోగలిగింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. విక్రమసేనుడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన వచ్చి ఉంటుందమ్మా, మీరు ఎవరైనా ఊహించి చెప్పగలరా? చెప్పమ్మా. వెరీ గుడ్ బాయ్. అంత చిన్న సాలిపురిగే తను ఒకసారి అపజయం పాలైంది కదా, అయినా అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసింది, నేను ఒక్కసారే కదా అపజయం పాలయ్యాను, నేను ఒక ప్రయత్నం కూడా చేయలేదు కదా అని ఆయన ఆలోచించుకునేలా చేసిందంట చిన్న సాలిపురుగు. చూసారమ్మా, ఎంత ఆ చిన్న సాలిపురుగు నుంచి చూసి ఆయన ఎంత నేర్చుకున్నారు, అవునా? ఏం నేర్చుకున్నారు చూద్దామే. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరించక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని, అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి ఎత్తుకు పైఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. అంతే కదమ్మా, ఆ చిన్న సాలిపురుగుతో పోలిస్తే మనం ఎన్నో వేల రెట్లు గొప్పవాళ్ళం కదా. మరి అదే తన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించి విజయం సాధించింది కదా. మరి మనకు దేవుడు మేధస్సునిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు. మరి ఇన్నిచ్చినప్పుడు ఏదన్నా ఒక్కసారి కనుక అపజయం కలిగితే మనం ఆ ప్రయత్నాలు మానేయాలా? మరి ఏం చేయాలి? మళ్ళీ మనం విజయం సాధించేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.
విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లా చెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. సాలిపురుగు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందమ్మా, మళ్ళా ప్రయత్నం చేసి తన గూడిని నిర్మించుకుంది. మరి రాజు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు విజయం సాధించేంతవరకు? మళ్ళా ప్రయత్నం చేసి తన రాజ్యాన్ని తాను సాధించుకున్నాడు. ఈ పాఠం ద్వారా, అదే ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఎవరైనా చెప్తారా గర్ల్స్లో? వెరీ గుడ్, చెప్పమ్మా. చెప్పు, చెప్పరా? చేయాలనుకుంటే అయ్యే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓటమి పాలైపోయాను, ఇంకెందుకు నేను జీవించు, అలాంటి దిగులు పడేటటువంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇంకెవరమ్మా ఇక్కడ చెప్తానని చెయ్యెత్తింది? వెరీ గుడ్ గర్ల్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి, కదే కదా. మనం ఏదైనా పని చేస్తే అది విఫలమవుతే మనం వదిలేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే విజయం వస్తుంది. మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం వస్తుందంట. బాయ్స్ చెప్తారమ్మా ఎవరైనా? వెరీ గుడ్, చెప్పు. మీరు చెప్పరా మేడం? మనము ఏదైనా రాజ్యం గట్ట మనకు ఉంటే మనము ఎప్పుడు కూడా మన విజయం పాలే, మన రాజ్యమే పోయినా బాధపడకూడదు. ధైర్యంగా మళ్ళీ ప్రయత్నించడం వల్ల మన పోయిన రాజ్యం తిరిగి వస్తుంది. అమ్మో, ఎంత చక్కగా చెప్తున్నారో మీరు, చాలా బాగా చెప్తున్నారు. నువ్వు చెప్పమ్మా, నువ్వేం తెలుసుకున్నావు ఈ కథ ద్వారా? వెరీ గుడ్, కూర్చోమ్మా. మనం ప్రయత్నించింది ఎప్పుడు వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఎప్పుడు మనమే గెలుస్తాం. అబ్బా, మనం ఏదైనా ఒకటి ప్రయత్నం చేస్తానంట, వదలకుండా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తావంట. నువ్వు చెప్తావు మరి, ఏం చెప్తావు? నువ్వు ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నావు మరి? ఈ కథలో నీతేంటి? ఒక్కలే నుంచోవాలి. ఏదైనా ప్రయత్నిస్తే అది చివరిదాకా అయ్యేదాకా ప్రయత్నిస్తూ ఉంటే విజయం అంది. అమ్మో, చివరిదాకా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుందా మరి? వెరీ గుడ్. నెక్స్ట్, ఏదైనా పని చేసినప్పుడు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించి గెలుస్తావు చూడాలి. మరి మీరు అలా ప్రయత్నం చేస్తారా? ఓడిపోతే ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇది రావట్లేదు, ఇంక నేను ఈ చేయిను వేరే చేస్తాను అని అనుకుంటారా? మరి ఏమనుకుంటారు? ప్రయత్నించి గెలిచి చూపిస్తారు. వెరీ గుడ్. ఇంక నువ్వు చెప్తావమ్మా ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నావు? సిగ్గుపడకూడదు. నేనేమన్నా సినిమా స్టోరీ అడుగుతున్నానా? నేను చెప్పిన కథలో నువ్వేం తెలుసుకున్నావు అని అడుగుతున్నా, అంతే కదా ఏమా? నువ్వు చెప్తావారా? అమ్మో, అంత సిగ్గు. వెరీ గుడ్, చెప్పరా. మనకు ఎంత రాజ్యం ఉన్నా మనల్ని ఎవరైనా వచ్చి ఓటం చేస్తే మనం మళ్ళీ ప్రతిసారి ప్రయత్నిస్తే మన రాజ్యాన్ని మనం దక్కించుకోవాలి. వెంటనే ఏదైనా ఓటమి పాలైతే ప్రయత్నాలు చేసి పోగొట్టుకున్న దాన్ని రక్షించుకోవాలని తను చెప్తుంది. ఎవరమ్మా? నీ పేరు అంజలి కదరా? వెరీ గుడ్. ఇంకా గర్ల్స్ సిగ్గులు మొగ్గలమ్మా అందరూ, చెప్పరా ఈ కథలో ఏం నీతి తెలుసుకోలేదా? మీరు తెలుసుకున్నారు కదా. లే, చెప్పు, నువ్వేం తెలుసుకున్నావు చెప్పు. అమ్మో, చెప్పాల్సిందే. లే, నుంచు లేవాలి. సిక్స్త్లోనే సిగ్గుపడితే ఇంకా ముందు ఆ సిగ్గు పెరుగుద్ది నీతో పాటు. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకు ధైర్యం? లేచి నిలబడి తప్పో ఒప్పో ఏదో ఒకటి నించొని, మీరు ఎప్పుడైతే క్లాస్ రూమ్లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అందరూ కరెక్టే చెప్పాలని రూల్ ఏం లేదమ్మా, ఏమీ లేదు. మీరు ఏదో ఒకటి నోరు తెరిచి తప్పు చెప్పినా నాకు ఓకే, నుంచొని చెప్పండి. ఎందుకంటే మీలో ఉన్న ఆ భయం అనేది పోతుంది. నేను ఎప్పుడైనా కోపడ్డానా మీరు ఏదైనా తప్పు చెప్తే? నుంచొని చెప్తే చాలు అంట. చెప్పరా చిన్న, ఏం తెలుసుకున్నా చెప్పాలి. అమ్మో, చెప్పవా? చూడు, అది చెప్పొచ్చు. నీ పక్కన ఉన్న అమ్మాయి చెప్పుది, లేరా చెప్పు. అయ్యే వరకు ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు, చక్కగా చెప్పావు. సిక్స్త్ క్లాస్ అంటే ఏంటి మజాక, అందరూ చెప్పాల్సిందే. చెప్పు, నువ్వు చెప్పు. అమ్మో, చెప్పాల్సిందే, నుంచో నీ పేరు చెప్పు. అని మౌనిక, చింతాడ మౌనిక, ఏ క్లాస్రా నువ్వు? మరి ఇంత చెప్పిందా, నువ్వు చెప్పలేవా? ఏంటి చెప్పు, ఏం తెలుసుకున్నావు నీతి? చెప్పాలి, చక్కగా ఉన్నావు, చెప్పడానికి ఏంటి చెప్పు? నీతేం తెలుసుకుని నువ్వు చెప్పరా. లే, నుంచో ఈలోపు తను ఆలోచించకుండా నువ్వు చెప్పు. ఏం తెలుసుకున్నావు నీతి? మీ ఇద్దరు చెప్పేదాకా ఏం కూర్చోబెట్టను, చెప్పాల్సిందే. నెక్స్ట్,
ఏదోటి చెప్పాల్సిందే, తప్పు చెప్పినా ఓకే నో ప్రాబ్లం, కానీ నోరు తెరిచి మీరు ఆన్సర్ ఏదోటి చెప్పాల్సిందే. చెప్పరా, ఏం తెలుసుకున్నావు ఈ కథ ద్వారా? నువ్వే నీ తెలుసుకున్నావు చెప్పు. నెక్స్ట్ నీకు స్టమక్ పెయిన్ వస్తుందమ్మా, సరే ఓకే నువ్వు చెప్పమ్మా. వస్తా. చూసారా బాయ్స్, చూసారా మేడం నేను చెప్తాను నేను చెప్తానని? అయ్యయ్యో గర్ల్స్ అయి ఉండి మనం చాలా. ఓకే వస్తానా. ఓడిపోయినా మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది జరుగుద్దట. అయ్యో బాబోయ్ మీకు ఎన్ని తెలివితేటలర్రా, చక్కగా చెప్తున్నారు. నాకు తెలియని విషయాలు కూడా మీరే చెప్తున్నారు. ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో ఫస్ట్? ఈ అక్క చెప్పుద్దా ఆ అక్క చెప్పుద్దా? మీరిద్దరు చెప్పే, మీ ముగ్గురు చెప్పేకే కూర్చోవాలి. వెరీ గుడ్ గర్ల్, చెప్పు. కథ కథ విన్నావా? నువ్వు చెప్పరా చిన్న. సరే ఈలోపు బాయ్స్ని అడిగి వస్తాను, ఈలోపు మళ్ళీ మీరు చెప్పాలి. మనం ఎప్పుడైనా ఆపదలు ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకపోతే చనిపోతాం. ఆపదలో ఉన్నప్పుడు ప్రయత్నం చెయ్యకపోతే చనిపోతామంట, వినండి అమ్మా. ఇప్పుడు కొత్త విషయం చెప్పాడు. ఏం పేరు చిన్నవాడా నీ పేరు? వరుణ్. జీవన్ బాబు. జీవన్ బాబు ఏ క్లాస్? సిక్స్త్ క్లాస్. ఓ అచ్చు బాబాయ్, చాలా పెద్ద క్లాస్ కదా. మన స్కూల్ మొత్తం మీద చాలా పెద్ద క్లాస్ సిక్స్త్ క్లాస్, అవునా? అవునా, మీరే చిన్నవాళ్ళు అందరికన్నా కదా. మరి పెద్ద క్లాస్ ఏంటి మన స్కూల్లో? టెన్త్ క్లాస్. మరి చిన్న క్లాస్ ఏంటి? మరి క్యూట్ క్యూట్ గర్ల్స్ ఉండే క్లాస్ ఏంటి? అబ్బో మీరంతా చాలా క్యూట్గా ఉంటారే, సూపర్గా ఉంటారు చక్కగా. మరి వీళ్ళిద్దరు నుంచొని ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చాక అవకాశం నీకు ఇస్తా, సరేనా? చెప్పాలి, అందరూ నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అంటే అది క్లాస్ రూమ్లోనే జరగాలి. ఎన్నో 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 గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి ఒక్క మాట మాట్లాడరు, అందువల్ల వాళ్ళ గొప్పతనం ఎవ్వరికీ తెలియదు. మనం మాట్లాడితేనే కదమ్మా మన గురించి నలుగురికి తెలుసుద్ది. మరి ఇలా మీరు సిగ్గుపడిపోతూ ఉంటే ఎన్నో ఎన్నో అవకాశాలు కోల్పోతారు మీరు. సో మీలో సిగ్గు పోగొట్టడం కోసమే నుంచోబెట్టి ఆన్సర్ చెప్పిస్తా. మీరు తప్పు చెప్పినా ఓకే, ఏం చెప్పినా ఓకే, అసలు చెప్పడం మొదలు పెట్టండి. చెప్పు రచన. ఇందాకడ పని దగ్గర ఆగిపోయింది, మళ్ళా పని దగ్గర ఆగిపోయావు. నువ్వు చెప్పమ్మా, నువ్వు కూర్చుండి పోదుగానే. ఏదైనా పని చేస్తే సాధించేదాకు చెయ్యాలి, అంతేనా? వెరీ గుడ్, కూర్చో. అదే చెప్పినా పర్వాలా, చెప్పు. ఏదైనా పని చేస్తే గుర్తుంచుకొని విజయం సాధించే వరకు చెయ్యాలి. ఓకే నూరా చిన. ఏదైనా పని చేస్తే అమ్మో ఇక నూడిపోద్దేమో, ఇటు చూడాలి సిగ్గు. సాధించే వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వెరీ గుడ్, కూర్చో. అమ్మ వీడు ఏం చెప్పాడంటే, జీవన్ బాబు ఏం చెప్పాడంటే, ఒక్కసారి మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆపద నుంచి బయటపడడానికి ఏ ప్రయత్నం చెయ్యకపోతే ఖచ్చితంగా ఒకవేళ చచ్చిపోవచ్చు కూడా అని చెప్తున్నాడు, మరణం సంభవించవచ్చు కూడా అని చెప్తున్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరో, ఎందుకమ్మా నాకు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు, పక్కన అమ్మాయి కదా నాకు చెప్పు ఏం చెప్తావు, చెప్పు ఏం చెప్తున్నావు అమ్మాయికి, అదే నాకు చెప్పు. ఏమ్మా మనందరం వింటాం కదా, చెప్పు కూర్చొని చెప్పేసి. లేదు నుంచోవలసిందే. మనం ఏదైనా పని చేస్తే ఒకసారి ఆలోచించట పని చేయాలి. అమ్మ బాబోయ్ మీరు చిన్నపిల్లలు అనుకున్నాను, ఎన్ని విషయాలు తెలుసు మీకు అసలు, చాలా చాలా గ్రేట్ అబ్బా మీరంతా. సరే జీవన్ బాబుది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగా మనం ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారని ఎదురు చూస్తూ ఉంటే అక్కడ అనుకోని ప్రమాదం జరిగి ఒకవేళ మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి మనం ఏదైనా ఆపదలో చిక్కుకుంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనమే కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఆపద నుంచి బయటకు వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రయత్నం చేసి విజయం సాధించాలి అని చెప్పేసి జీవన్ బాబు చెప్తున్నాడు. నువ్వేమని చెప్తావమ్మా, చెప్పు. ఒక చిన్న కథ ద్వారా ఎంత గొప్ప విషయాలు చెప్తున్నారా నాకు మీరు. మీరు సూపర్ బాయ్స్ రా బాబు. పందంలో ఎప్పుడు ఓడిపోయినా గెలుస్తాకే
అచ్చు బాబోయ్ లైఫ్ లాంగ్ ప్రయత్నం చేయాలట. చూసారమ్మా, ఎప్పుడు మనం ఎప్పుడు నిత్య విద్యార్థుల్లా ఉండాలి. అట్లయితే సిగ్గుపడకూడదు దాన్ని నేర్చుకునేటప్పుడు. పరుగు పంది అంటే మీరు ఇప్పుడు స్పోర్ట్స్కి వెళ్తున్నారా? అబ్బో వెరీ గుడ్. అయితే మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం స్పోర్ట్స్ కూడా వెళ్తున్నారు. మీరు స్కూల్కి వచ్చిన కొత్తలో ఒకరోజు మీరు ఏమవుతారా అని అడిగితే ఏం చెప్పారు? అందరూ పోలీసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవే చెప్పారు. మరి ఇవన్నీ అవ్వాలంటే మీరు చదువుతో పాటు గేమ్స్లో కూడా ఉండాలని చెప్పాను. అప్పటి నుంచి మీరు అందరూ వెళుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో అందుకనే వాడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. నిజమే, ఏదైనా ఒక పరుగు పందెం వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే విజయం రాకపోయినా మీరు కృంగి పోకుండా మరలా మరలా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించి అనుకున్న ఉద్యోగాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అవునా అబ్బా? నాకైతే ఈరోజు ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నా. మీ ఏం తెలుసుకున్నాను తెలుసా? మీకు చాలా విషయాలు తెలుసన్న విషయం తెలుసుకున్నా. తెలుసా అమ్మో, చిన్నపిల్లలు క్యూట్ క్యూట్గా ఉంటారు అనుకున్నా, మీకు చాలా విషయాలు తెలుసురా. వెరీ గుడ్. ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకున్నారో అది మనసులో పెట్టుకొని ఎప్పుడు దేనికి సిగ్గుపడకుండా చక్కగా మనం విజయం సాధించే వరకు మరలా మరలా ప్రయత్నం చేసి అనుకున్న విజయాన్ని సాధించాలి. చెప్పమ్మా. ప్రాణం పోయే సమయంలో కూడా ధైర్యాన్ని ఎప్పుడు వదిలేకూడదు. అప్పుడు ప్రాణం నిలుస్తుందా? నిలదా? ఖచ్చితంగా నిలుచుద్ది. నువ్వు చేసే ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను అందులోంచి బయట తీసుకొచ్చేసి మరలా నీకు జీవనాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి చివరి దశలో కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్తున్నారు. అరే, అసలు ఎన్ని మంచి మంచి విషయాలు చెప్పారంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ కథ ద్వారా మీరు చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు, మిగిలిన వాళ్ళకి చెప్పారు. సో ఈ కథని పూర్తి చేసి మరి మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? అమ్మా, నీకు స్టమక్ పెయిన్ తగ్గిందా? మరి ఇంకా వస్తుందా? ఓకే, సరే, కొంచెం మంచిళ్ళు తగరేళ్ళు. అమ్మా, ఇంటర్వెల్లో ఒకసారి హెచ్ఎం మేడం గారితో మాట్లాడి మీ పేరెంట్స్కి ఫోన్ చేస్తాను, వెళ్ళిపోదు కానీ. ఓకే, అరే చిన్నోడా, చాలా చక్కగా అన్ని విషయాలు చక్కగా జరిగాయి కాబట్టి మళ్ళీ మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే కదా. మీ అందరికీ నా శుభాశిస్సులు. వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం మహనీయుల్లోకి వెళదామే. ఓకే, వెరీ గుడ్.